అందుకోసమే ఇన్ని సంవత్సరాలు రెడ్డి కన్నయ్యని లాంటి కమ్మ అవునా అంతేనా కమ్మాలకి అయితే బలికి నొక్కుతారు రెడ్డికి అయితే బయట చూస్తారు అంటారు కాదు కాదు ఇది ఎన్ని సంవత్సరాలు వేస్తారు మీరు ఎన్ని సంవత్సరాలు ఉన్న వచ్చిందే నాకంటూ పార్టీ వచ్చింది ఉండు ఉండు మీ తండ్రి గారు వేసినారు మీరు వేసినారు మీ కొడుకు వేసినారు మళ్ళీ మీ పిల్లలు కూడా వాళ్ళకి వేయరా ఏం చేస్తారు అది కదా అది రావాలి నాకే మంది ఇస్తారు డబ్బులు ఇస్తారు అప్పుడు ఎక్కడిగా అప్పటికప్పుడు ఈ కాలనీలో చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఉద్యోగస్తులు ఎంతమంది ఉన్నారు ఒక్కరు లేరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు లేరు కనీసం చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు పీజీ యూనివర్సిటీలో చదివిన వాళ్ళు యూత్ మరి ఎవరు దీనికి పరిష్కారం మేమైతే ఏటికి వచ్చినామంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు రెడ్డికి కమ్మలు కోట్లు వేస్తారు మన అంబేద్కర్ ఓ పార్టీ పెట్టినాడు ఆ పార్టీని ప్రచారం చేసే కొస్తుంది మీరు ఓట్లు వేస్తారా వేయరా అనేది మీ విఘ్నతకు వదిలేస్తారు అర్థమైందా ఏమి మన అంబేద్కర్ తెలుసు కదా అంబేద్కర్ అది ఆయన పెట్టిన పార్టీని ప్రచారం చేయడానికి వచ్చినాం మాకు సొంతంగా డబ్బులతో మా కష్టార్జితంతో మేము చదువుకున్నాం ఈరోజు నేను లాయర్గా ప్రాక్టీస్ చేస్తున్న మేడం సింగనమల్లో షాప్ పెట్టింది మమ్మల్ని పార్టీ వాళ్ళు ఆదేశించున్నారు ఈమె సింగనమల్ ఎమ్మెల్యేగా పోటీ చేసింది నేను అనంతపురం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసింది అంబేద్కర్ పెట్టిన పార్టీ వాళ్ళు ఆదేశించినారు ప్రతి గ్రామానికి వెళ్ళండి చెప్పండి ఓటు వేస్తారా వేయరా అనేది మీ ఇష్టం ఇంతేనమ్మా దానికోసమే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది కానీ మన వాళ్ళు ఎట్లంటే ఎవరు డబ్బిస్తారో వాళ్ళకు ఓట్లు వేస్తారు ఎవరు మందు దాపుతారో వాళ్ళకు ఓట్లు వేస్తారు అది పోవాలా ఆ సంస్కృతికి స్టాప్ పెట్టాలా ఫుల్ స్టాప్ పెట్టాలా మన పిల్లలు కూడా ఇదే నేర్చుకుంటారు మన పిల్లలు కూడా ఇది నేర్చుకోకూడదు ఈ సంస్కృతి పోవాలని మేము బయలుదేరినాం దాదాపుగా 30 రోజులైంది మన జిల్లాలో అన్ని గ్రామాలు తిరుగుతున్నాం ఎవరు ప్రతి గ్రామంలో ఇదే చెప్తున్నారు ఎవరు ముందుగా ఇస్తారా ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళు ఓట్లు వేస్తారు నిజమ్మా మామూలుగా జరిగేది ఇది మేము ఏ ఊరే కాదు ఎవరు మనుకులాలే ఇట్లా అర్థమైందా కాబట్టి బయట కాకుండా మాట్లాడతారు మామూలు అవన్నీ తప్పదు మేము ఏంటంటే అంబేద్కర్ అయా ప్రతి గ్రామానికి వెళ్ళి చెప్పండి అంతే అది చెప్పేంత వరకే మాట అంతే కదా
కోసం ఈరోజు ఇక్కడ ఈ గ్రామానికి రావడం ప్రధాన కారణం రామంజీ లేదు కన్నంపల్లికి వెళ్ళాలా, మరి అవన్నీ దాటేసుకుని ఎందుకు వచ్చినాం ఇక్కడ అంటే ఈ ఊరికి ఒక ప్రత్యేకత ఉంది, అందుకోసం రావడం జరిగింది. కాబట్టి ప్రతి ఇంటిని ప్రతి వ్యక్తిని కలుస్తాం, కలిసి మా ఓటు వేయండి అంబేద్కర్కి అని చెప్తాం. మీ ఓటు అంబేద్కర్కి వేయండి, ఈ ఓటు చాలా విలువైంది, దీన్ని నమ్ముకోకూడదు అని అంతే. ఒక పశువు మార్కెట్లో 50,000 పోతుంది, ఒక మనిషి విలువ 2,000 పేరుపల అంతేనా? 500 చూడండి, ఎంత చూడండి ఎంత ఘోరం. ఓ పశువుకున్నంత విలువ మనకు లేదు. 50,000 ఇప్పుడు ఇప్పుడు ఓటు వేసిన తర్వాత ఏమన్నా సమస్య నేను పోతే ఎవరు నువ్వు అంటారు? ఏమయ్యా నువ్వు ఊరికే ఓటు వేసినావా, డబ్బులు తీసుకోలేదా పెద్దయినా ఇది మా మేము దీంట్లో ఏముంది, పాపులర్లో చదివించిన చదివించుకోండి ఏం రాసినామనేది. అది ఓటు 13వ తేదీ ఎలక్షన్లు జరుగుతాయి. మీరు ఆ లోపలికి పోయిన తర్వాత పరదాలు ఉంటాయి, అది మీకు కనిపిస్తుంది ఎవరికి ఓటు వేయాలనేది. మీ అంతరాత్మ తెలుసు, అర్థమైందా? మీ అంతరాత్మ తెలుసు. అరే ఎన్నేళ్ళు మనము ఈ ఈ జిల్లాలో ఈ రెడ్లకి కమ్ములు కేస్తాము, దానికన్నా వెళ్ళా లేకుంటే సైకిల్ కన్నా వెళ్ళా అంతేనా? మూడోది లేదు మనకి. మూడోది